దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరుతో చీరాల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని చేపట్టిన ఉద్యమానికి జేఐసీ కన్వీనర్ తాడివలస దేవరాజుకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేఐసీ కన్వీనర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ చీరాల జిల్లా సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని కోరారు. అసోసియేషన్ వ్యవస్థాపకుడు సాంబశివరావు, అధ్యక్షుడు సుగుణరావు, సెక్రటరీ శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులుగా చీరాల పర్చూరు నియోజకవర్గాలలో తమ దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరి చేత సంతకాల సేకరణ చేయిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గోలి శ్రీనివాసరావు, కుంకలమరు వెంకటేశ్వర్లు, ప్రవీణ్, డేవిడ్, శేఖర్, సాంబశివరావు, చీరాల వెంకటేశ్వర్లు, సుగుణరావు, కె సుబ్బారావు పాల్గొన్నారు. చీరాల జిల్లా సాధన జేఏసీకి మద్దతుగా ప్రైమరీ మెడికల్ ప్రాక్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నూతనంగా ఏర్పడి వాళ్ళు కూడా మేము భాగంగా ముందుకు వస్తామని రావడం కూడా వీళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చీరాల కేంద్రంగా అయితే అన్ని రకాల సౌకర్యాలు వస్తాయని కూడా చీరాల ప్రజలకి అవగాహన పెరిగిందనడానికి ఇది నిదర్శనం. అందులో భాగంగా ఈ లక్ష సంతకాల సేకరణకు సంబంధించి కూడా ప్రతి గ్రామీణ వైద్యుడి దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళ దగ్గర కూడా సంతకాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి దానిలో కూడా వీళ్ళు భాగస్వాములు అయ్యి ముందుకు వస్తున్నందుకు యూనియన్ తరఫున వాళ్ళ యూనియన్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చీరాలలో ఉన్నటువంటి ప్రతి సంఘము, ప్రతి ఒక్క సభ్యులు కూడా జేఏసీలో సభ్యులుగా అయ్యి జేఏసీని బలోపేతం చేసి చీరాల కేంద్రంగా జిల్లా చేస్తూ దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు పెట్టేందుకు చరిత్రలో నిలబడే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చీరాల జిల్లా సాధన సమితి కన్వీనర్గా ఉన్నటువంటి దేవరాజు గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ చీరాల ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి కావాలంటే జిల్లా సాధన అనేది చాలా ముఖ్యమైనది. అందులో దేవరాజు గారు చేస్తున్న కృషి అభినందనీయం. అందరినీ కలుపుకుంటూ మమ్మల్ని కూడా వారిని సమితిలో భాగస్థులు చేసినందుకు సంతోషిస్తున్నాం. మా వంతు కృషిగా మా ఆర్ఎంపీలందరూ జిల్లా సాధనకి కృషి కట్టుబడి ఉంటామని, సాధన చేసేంత వరకు మేము కృషి చేస్తామని. జిల్లా జేఏసీ కార్యాచరణకి, జేఏసీ సభ్యులకు, జేఏసీకి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇక్కడ జిల్లా ఏర్పడటం అనేది ఎంతో అవసరం. ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్గాలు అభివృద్ధి చెందడానికి అయితే కానీ, ఈ యొక్క వెనుకబడినటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతంగానే ఉంది. ఇది కూడా ఏమాత్రం డెవలప్ లేకుండా మాకు దగ్గరలో చీరాల కనుక జిల్లాగా ఏర్పడితే ఈ జిల్లాలో అనేకమైనటువంటి వసతులు పెరుగుతాయి కనుక ఈరోజు ఈ జిల్లా సాధన కార్యక్రమానికి మేము కూడా పూర్తి మద్దతును తెలియపరుస్తున్నాం. ఈ లక్ష సంతకాల సేకరణకి మా దగ్గరకు వచ్చేటటువంటి ప్రతి పేషెంట్ చేత కూడా ఈ సంతకాలు సేకరించి జిల్లా సాధనకి మేము పూర్తి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, B.